జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సేవా భారత్ ద్వారా, సేవా బస్తీల్లో జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా దాదాపు మహానగరం చుట్టుముట్టు ఒక 150 సేవా బస్తీలు, దాన్ని ఇంగ్లీష్లో స్లమ్ అంటారు, మనం స్లమ్ అనకుండా సేవా బస్తీ, ఆ సేవా బస్తీలు ఉన్న పిల్లలకు విద్యా వైద్యం రోజు ఒక 2 గంటల ద్వారా వాళ్లకు ఉచిత విద్యా వైద్యం ద్వారా ఆ పిల్లలందరినీ ఒక సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసినటువంటి సేవాభారతి. రాను ఈ సేవాభారతి దాదాపు ఒక 15 సంవత్సరాల పూర్వం ఒక ఈ రన్ను పెట్టేసి సమాజంలో ఉన్న ప్రతిష్ఠిత వ్యక్తులు, సమాజంలో ఉన్న పరివర్తన చెందిన సమాజంలో పోవాలి, భాగం కావాలనే ఒక ఆలోచనతో ఈ సేవా రన్ అనేది దాదాపు 15 సంవత్సరాల పూర్వం నుంచి మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ ఆదివారం లేకపోతే శనివారం ఈ కార్యక్రమం జరుగుతున్న భాగంగానే ఇవాళ మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. సార్, మీరు ఎంతకాలం అయింది సార్ సేవా భారతిలో చేరి? 89 నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. డాక్టర్జీ శతాబ్ది సంఘ ప్రారంభకులు ఎవరైతే ఉన్నారో, డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్ గారు వారి శత జయంతి సందర్భంగా వారు 1889లో పుట్టారు. 1989 నుంచి సేవాభారతి సేవా కార్యక్రమాల ద్వారా ఇవాళ సమాజంలో, దేశంలో దాదాపు 1,70,000 సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుట్లో మన ప్రాంతంలో ఈ సేవాభారతి ద్వారా దాదాపు ఒక 60 నుంచి 70 స్లమ్ ఏరియాలనే జరిగేటువంటి ఈ కార్యక్రమాల భాగంగానే ఇవాళ మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. సార్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు వచ్చిందని అంటారు? సమాజంలో ఒక అంటే దేశభక్తి భావన కలిగించాలనే ఒక ప్రయత్నం ద్వారానే చూస్తున్నాం ఇవాళ. అయితే గత 1000 సంవత్సరాల బానిసల బతికినటువంటి హిందూ సమాజం ఇవాళ మనం చూసినట్టయితే హిందూ సమాజంలో ఒక చైతన్యం రావడానికే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పనిచేస్తున్నది. అందులో భాగంగానే వివిధ విభాగాల ద్వారా ఈ సేవాభారతి అందులో ఒక ముఖ్యమైన కార్యక్రమం. దాని ద్వారానే ఇవాళ సమాజ పరివర్తన, సమాజం పరివర్తన చెందినప్పుడే మళ్ళీ ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రం నిలబడడానికి ఒక మంచి అవకాశం పరమవైభవ స్థితికి పోతాయనే ఒక ఆలోచనతో ఈ సేవాభారతి కార్యక్రమం తీసుకున్నది. అందుట్లో ఇవాళ చూస్తూనే ఉన్నాం సమాజంలో చాలా పరివర్తన జరుగుతుంది, ఇంకా జరగవలసిన కార్యక్రమం ఉంది, దాని కొరకు ఇంకా కృషి చేస్తూనే ఉన్నాం, చేయవలసిన పని కూడా ఉన్నది ఇంకా. నందకుమార్ యాదవ్ గారు జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్, మాజీ మనతో పాటు ఉన్నారు, మరి వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, మీరు సేవాభారతికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ మాటల్లో తెలియజేయండి. సేవాభారత్ అనేది ఓ సోషల్ ఆర్గనైజేషను. ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించాలి, పేద బడుగు బలహీన వర్గాలను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకోవాలి, వాటికి విద్యనే మెయిన్ అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క సేవాభారతి రన్, ఇది 8వ సంవత్సరం కంటిన్యూ రన్ చేయడం. దీని ద్వారా వచ్చినటువంటి పైసలతోని పేద పర్టికులర్గా మహిళల కోసం ఎడ్యుకేషన్, చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం, గర్ల్ ఎడ్యుకేషన్ కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఇలాంటి సేవాభారతి కార్యక్రమాలకు మనమందరం కూడా, సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఈ యొక్క సేవాభారతికి మనం ఇతోధికంగా సహాయం అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా దీన్ని ఎలా డెవలప్ చేయాలి అని అంటారు? అంటే ఈ సమాజంలో ఈ సేవాభారతి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుంది, పర్టికులర్గా హెల్త్కి సంబంధించి, ఆ తర్వాత ఈ వరదలు వచ్చినప్పుడు కానీ, సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ, ఈ దేశంలో ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యలకు పరిష్కారం చూపించడమే సేవాభారతి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచం మొత్తంలో కూడా ఏ యొక్క రుగ్మతలు వచ్చినా కానీ ఈ సేవాభారతి ముందుంది పనిచేస్తుంది, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఆధ్వర్యంలో. కాబట్టి ఇంకా ముందు ఎవరైనా కూడా సమాజంలో ఉన్నటువంటి వారు, మనం ఈ సమాజానికి సేవ చేయకుండా ఇతోధికంగా ఆర్థికంగా కానీ మనకి ఏ విధమైన సేవ చేసే అవకాశం ఉంటే ఆ విధంగా చేయడానికి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో సేవాభారతికి సంబంధించి 1000 మంది వాళ్ళ రన్లో పాల్గొనడం జరిగింది. సో హెచ్సిఆర్ హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ అవుట్ చేస్తూ ఉన్నారు, లైక్ ఏ వాలంటీర్స్. సో వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో హలో ఎవ్రీవన్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంది రన్ చేస్తూ ఉన్నారు, మీరు ఎలా వాళ్ళకి హెల్ప్ చేశారు, మీ మాటల్లోనే చెప్పండి. హాయ్ అండి, నా పేరు రవి, నేను హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ టీమ్ మెంబర్ని. ఇక్కడ అందరం ఉన్నాము ఈరోజు. ఇది సేవాభారతి రన్ అనేది చాలా యునిక్ రన్. ఎన్నో రన్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, కానీ బట్ ఇది కాజ్ రన్. హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ ఒకటే డిపెండ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ద సైక్లింగ్ ట్రాక్ చూసారు కదా, వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద టీమ్, వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద టీమ్ దట్ మేక్ ష్యూర్ దట్ వీ గాట్ అ సైక్లింగ్ ట్రాక్. సో మేము సస్టైనబిలిటీని ప్రమోట్ చేస్తాం, ప్రతి ఒక్క కాజ్ని ప్రమోట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఇవాళ చేసింది మేము మార్షలింగ్ చేసాం, రన్నర్స్కి సపోర్ట్గా వచ్చాం మేము అందరము.
మా తోడుగా ఉండడానికి, అందరికీ సపోర్ట్ చేయడానికి వచ్చాం. బట్ వాంట్ బిలియన్ థ్యాంక్స్ ఫర్ సేవాభారతి ఫర్ ఇనిషియేటింగ్ అండ్ మేక్ షూరింగ్ దట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ అ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ ఫర్ సేఫ్టీ. థ్యాంక్ యూ. జై హింద్. సో చాలామంది రన్లో పాల్గొన్నారు అండ్ అలాగే వాళ్ళకి గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకేం కాకుండా కూడా వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత కూడా వీళ్ళు తీసుకున్నారు. అండ్ ఇంకొకళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్, మై నేమ్ శ్రీదీప్. మేము యాక్చువల్గా ఈ వాలంటీరింగ్ చేస్తున్నాము ఈ రన్ కోసం. మధ్యలో ఒక పర్సన్కి క్రాంప్ వచ్చింది, సో దట్ వీ గైడెడ్ హిమ్ అండ్ సమ్ మెడికల్ టీమ్ ఆల్సో కేమ్ దేర్. దే ఆల్సో ట్రీటెడ్ వెల్ అండ్ ఇట్ ఈస్ ఓకే. నౌ సో ఎన్ని ఇయర్స్గా మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇస్ ద ఫస్ట్ టైం? వీ బీన్ ఆల్వేస్ దేర్ ఫర్ ద కమ్యూనిటీ. అంటే మేము ఈ హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ అంటేనే టోటలీ కమ్యూనిటీ డ్రివెన్ యాక్టివిటీ. అరౌండ్ వీ హ్యావ్ 10,000 పీపుల్ ఇన్ హైదరాబాద్. We gather like every time hundreds and thousands of cyclists. So we hope every time you guys come and cover us. Namaste andi. Yeah, namaste andi. So any years gain lo workout chestunnaru? Then basically runner, cycling part of cycling group also, but voluntary kuda chestanu. Seva Bharati ki this is the third time I am doing. Okay. And very happy to participate and volunteer for this run for a girl child. Thank you so much for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ బాయ్స్ అనే కాదు, గర్ల్స్ కూడా సేమ్గా వాళ్ళతో పార్టిసిపేట్ చేశారు. సో హలో అండి. హాయ్ అండి, దిస్ ఇస్ మోనిక. హలో మోనిక. సో రన్కి మీరు వెళ్ళారు, ఇస్ దేర్ ఎనీ డిస్టర్బెన్స్? దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్. మేము ఉమెన్ని ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళతో పాటు వాళ్ళని గైడ్ చేస్తా వాళ్ళని ఫినిష్ లైన్ దాకా తీసుకుని వచ్చాం. సో హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ ఒక కొత్త ఇనిషియేటివ్ అండి మాది, యాక్టివ్ మొబిలిటీ ప్రమోషన్. మేము ఏమంటున్నాం అంటే లెస్ దాన్ 1 కిలోమీటర్ ఫ్రమ్ యూ హోమ్ అయితే మేము వాక్ చేయమంటున్నాం గ్రాసరీకి, లెస్ దాన్ 5 కిలోమీటర్ అయితే సైకిల్ తీసుకెళ్ళి ఇంకా వేరే కార్యక్రమాలకి వెళ్ళొచ్చు, మోర్ దాన్ 5 కిలోమీటర్ అయితే మీరు మెట్రో బస్ సర్వీస్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా కమ్యూనిటీలో మేము అందరం ఇవాళ హెచ్సిఆర్ అనేది వేసుకొని వాలంటీర్గా ప్రమోట్ చేస్తున్నాము. సో వీఆర్ ఎంకరేజింగ్ ద ఫిట్నెస్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ హైదరాబాద్. So because what happens is a country is called a rich country when a rich man adopts public transportation. So that is what. Yeah. Which class are you studying, ma? I am in 9th class. Myself Ritika Shri. Okay, you are 9th and you are participating like here. I promote active mobility. Basically I promote active mobility because I want to reduce the carbon footprint and the traffic which is leading in the Hyderabad. And for that I came to know about the term active mobility through Hyderabad Cycling Revolution, and I started promoting active mobility and following active mobility via Hyderabad Cycling Revolution. సో చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ వీళ్ళు 10K రన్కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. అండ్ రిటర్న్ బ్యాక్ పోయిన వాళ్ళలో కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో హలో. హలో. సో డిడ్ యూ కంప్లీటెడ్ యువర్ రన్? యా, ఐ హావ్ కంప్లీటెడ్ అండ్ ఐ వాజ్ అ పేసర్ ఫర్ 10 కిలోమీటర్స్ 70 మినిట్స్ రన్. డిడ్ యూ జాయిన్ సేవాభారతి? సేవాభారతి, ఐ హావ్ బీన్ రన్నింగ్ ఫర్ ద సేవాభారతి ఈవెంట్ సిన్స్ ద ఫస్ట్ ఎడిషన్ అండ్ ఐ హావ్ బీన్ గివింగ్ మై కాంట్రిబ్యూషన్ బికాస్ దిస్ ఇస్ ద రన్ ఫర్ ద నోబల్ కాజ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎడ్యుకేటింగ్ అండ్ ఎంపవరింగ్ ద గర్ల్ చైల్డ్. So I am inviting all the runners of Hyderabad and India to contribute and the part of this noble cause. So each one of us can give our bit so to enhance and empower the girls. After you joined and before you joined, there is any minimal changes over here? The changes I have found in organization. The organization, the management is super. You can see we have the 9,000 plus participants. Still we see the hassle-free run. And the management nothing but at us, during the runs, we have the sack points. Sack points nothing but the hydration point at each 1.5 kilometer. So every runners were getting the enough hydration and no one fainted there. And everyone have successfully finished their runs, like targeted 5 kilometer, 10 kilometer and 21 kilometers successfully. And that was the appreciating point. And every year I see the number of participants are increasing. So that is the appreciating. And that's the reason I'm requesting all the runners, non-runners, joggers, walkers, you must participate just to part of this cause. It's not necessary to run all the time. You can see the most of the runners are enjoying just by walking. Some are wearing their wheelchairs to walk. So that was really inspiring to see. So you came here in the morning. Yeah. What your parents were saying? Yeah, my parents were always inspired, but yeah, earlier they used to worry why he wake up early morning and what he going to get. So one of this edition I brought them, I have shown them these girls. For these girls I am running, and these are the underprivileged girls. They are getting benefited and getting empowered and educated. And Seva Bharati is providing these funds for the well-being of the girls. And she was really inspired because she had missed her graduation just because of the poverty. So she was really inspired. Now she never asked me a question. In fact, she joined me for today's run, and she's there enjoying and she's meeting all the runners. She's asking since how you are running.
Will you share this matter to who is not in the Seva Bharati? Yeah. What you will say to them? Yeah. First of all, I will say thank you to Seva Bharati for giving this opportunity to give our contribution. We run usually just to maintain a fitness, but along with the fitness, empowering and educating the girls. So this is the amazing that initiative is really great. So I'm inviting the runners of Hyderabad and the India to come and contribute. So you will explore the city of the Nawab Hyderabad, and you definitely will be enjoying the biryani. Along with the enjoyment, you will fulfill the dreams of the 1 lakh girls. So join us for the next coming edition. Even you can participate virtually and give your contribution. So you have the platform to join us the live here at the stadium run or run the virtually. So see you all the runners in the next edition. Thank you so much. Manam 10k runners tho maatladam and 10k runners andaru kuda vachesaru and ippudu 5k runners kuda vastunnaru back side nunchi. So blue tag unna vallu vachesi 5k runners, red tag unna vallu vachesi 10k runners. So ok sari 5k runners tho maatladinche prayatnam cheddam. So hello andi. So eppati nunchi meer Seva Bharati lo unnaru? గత 4 to 5 ఇయర్స్ నుంచి సేవాభారతిలో ఉన్నాను. ఎంతమందిని మాతోటి టీంలో జాయిన్ చేసుకొని చాలా ముందుకెళ్ళి వాళ్ళకు ప్రోత్సహించి లేడీస్ని కూడా ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎంతో హెల్ప్ఫుల్గా చేసుకుంటూ ఎన్నో ఫౌండేషన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ముందు తీసుకెళ్ళి వాళ్ళని కలుపుకొని. సో హౌ యువర్ ఫీలింగ్? ఫైన్, ఇట్ ఈస్ సేవ్ భారత్ అండ్ సేవ్ హెల్త్. సో మనతో పాటు 10K రన్నర్స్ అండ్ అలాగే 5K రన్నర్స్ కూడా ఉన్నారు. సో ఒకసారి మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో వెన్ డిడ్ యూ కేమ్ టు హియర్ మ్యామ్? When did you join in the Seva Bharati? So I'm running for the second time. This is my second edition. I ran for last year also. This time also. The 10K. I'm feeling very good. I've been running since a year now. And this is my fourth 10K. I have recently done a 21K at Tata Mumbai Marathon. I'm a passionate runner and I support the cause also. While you're joining here, how many members you stayed with them and they support? I'm also part of the Hyderabad Runner Society and we are a gang of many girls. So we keep on supporting the causes and keep on running. There are many, I may have motivated at least 20-25 women as of now, and I motivate more and I inspire. And I request all the runners who wants to be, looking forward to our fitness and also want to support the cause, please do come forward and join this run. Hello Andy. Hi. So mainly Seva Bharati lo join avadaniki pradhana karanam emiti? Actually it's a good cause, so we are running for the girl child. So yeah, it's a good cause. So and the charities that Seva Bharati was doing was excellent and amazing and fabulous. So this is the main reason I came forward here. So yeah, so it's a very good cause to run for a girl child. Yeah. ఇది ఎన్నో ఇయర్ అండి మీరు ఇందులో జాయిన్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్, ఫస్ట్ ఎడిషన్ ఐ వాస్ పార్టిసిపేటెడ్ ఓవర్ హియర్ బట్ ఐ వాస్ అ బిగినర్ ఇన్ రన్నింగ్ బట్ ఐ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ సో మెనీ మ్యారథాన్ ఈవెంట్స్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ వాస్ కేమ్ ఫర్ హియర్ ఫర్ ఎ గుడ్ కాస్ లైక్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఐఎమ్ రన్నింగ్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్. సో దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్, ఫ్యాబులస్, ఫెంటాస్టిక్. సో ఐ రియల్లీ అప్రిషియేట్ సేవా భారతి అండ్ ఆల్సో దేర్ స్పాన్సర్స్. Obviously you said that this was a good cause. ఇప్పటి వరకు మీరు జాయిన్ అయిన తర్వాత ఎంత మందిని జాయిన్ చేశారు? Initiated so many people, even my friend Rajender. So like I've initiated so many, like more than 10 to 20 members. Yeah. Thank you. ఎలా ఫీల్ అవుతున్నారు రన్ లో పార్టిసిపేట్ చేసినందుకు? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక సేవా కోసం అని పరిగెత్తడం చాలా బాగుంది. How you feeling while doing the run? Yeah, it was my first marathon and I completed 10K and I began the run approx 6:34 and completed in 15 minutes. So it was a great experience and also the initiative taken by the Seva Bharati was very encouraging for the women empowerment. It was a very great experience. And I told my friends that they should also take part in such event and because it improve your athletic and keep you fit, and also the good cause definitely brings happiness to yourself. Right, thank you. How you all feel? I feel really refreshed, and since this is for a cause, I'm really happy that I did this, and this is my first time running a marathon. So I think completing 10 kilometers is itself an achievement for me.
ఎస్, ఒక గుడ్ కాజ్ కోసం అని చెప్పి వేలల్లో ఇక్కడ వచ్చి రన్ చేస్తున్నారు అమ్మాయిల కోసం అని చెప్పేసి. అండ్ అలాగే పెద్దవాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ కిడ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడ ఒక లిటిల్ కిడ్ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఐఎమ్ హ్యాపీ టు ఫస్ట్ టైం కంప్లీట్ ద 5 కిలోమీటర్స్. నమస్తే అండి. హలో ఎవరీవన్, థ్యాంక్ యూ. సో నేను చెప్పాను ఇట్లాగ మనం ఒక సోషల్ కాజ్ కోసం వెళ్తున్నాము, 5 కిలోమీటర్స్ రన్ చేస్తావా అని మా అబ్బాయిని అడిగాను. అండ్ హీ సెడ్ ఎస్. సో ఇది ఫస్ట్ టైము, వాడికి వార్మప్ కూడా లేదు, బట్ హీ ట్రైడ్ అండ్ అచీవ్డ్ దట్. యా, అండ్ థ్యాంక్ యూ సేవాభారతి ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్. థ్యాంక్ యూ. ఆన్ ద ఇన్విటేషన్ ఆఫ్ సేవాభారతి, అవర్ స్టూడెంట్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ద 5K రన్ ఆఫ్ ద కండక్టెడ్ బై ద సేవాభారతి. వీఆర్ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ దిస్ ఇస్ రన్ ఫర్ ద గర్ల్ చైల్డ్ కేర్ అండ్ ప్రివెన్షన్. థ్యాంక్ యూ సేవాభారతి ఫర్ ఇన్వైటింగ్ ఫర్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.